సార్ నమస్తే సార్. నమస్తే. మీరు కథలు వింటారంట ఈ నడమ? అవునండి. దయ్యాల కథలు? అదే లేదమ్మా, కథలు వింటే అదే కొంచెం డివోషనల్ దయ. కెన్ ఐ సీట్? ప్లీజ్ 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 థ్యాంక్స్ సార్. అయితే ఇటు మ్యాప్తో చూపెడతా సార్. అయితే మన దగ్గర ఏముంటుంది అంటే బొందలగడ్డ, బొందలగడ్డల అఫ్రే పెట్టిన ఒక ఫీనుగు లబలబలబ మొత్తుకుంటుంటారు. ఇప్పుడు బలగం సీన్ మళ్ళీ చచ్చిపోయినాక కాకికి పెట్టారు అట్లనే అందులోకెళ్ళి ఒక ఫీనుగని తీసుకుంటాం. అప్పుడే ఆ ఫీనుగా బొంద పెట్టిండ్రు, ఆన పడుతుంది జిల జిల జిల, ఆన పడుతుంది సగమే కాలింది. అప్పుడు వీరో ఎంట్రీ. వీరో ఏమవుతాడంటే ఏం కాడాలకు దారిన పోయే దానయ్య వచ్చిండు, మీకు కొంచెం ఇది కొట్టే అలవాటు ఉంది, మీరు ఏందో ఒత్తిదే నిఫ్కలు ఉన్నాయి కానీ మెల్లగా ఒక నిఫ్కకు ముట్టించుకుంటున్నాడు. కథ ఒక్క నిమిట్ సార్, ఆర్ఆర్ ఏనింది? ఆర్ఆర్ ఇది జస్ట్ ఆయన ఇంకా లేవలేదు. అప్పుడే బుగులు పడితే మళ్ళీ క్లైమాక్స్ లో ఇంకా మీరు పోయి వచ్చిన వాష్రూమ్ కు, నో ప్రాబ్లం కదా, క్లియర్ ఆల్ క్లియర్ ఆల్ క్లియర్. ఓకే, అయితే ఆ ఫీనింగ్ చూడలేరు మీరు, కాలి సిగరెట్ ముట్టించుకున్నారు వీరో, ఫ్యానింగ్ వేసినాం, చెమటలు గారుతున్నట్టే ఉంది కానీ చెమట గారది ఆనలు ఆనవాడుతుంది మీరు తెలిసి మీరు బుగులు పట్టుకుంటారు. అప్పుడు ఫీన్గా చూడలేరు మీరు, లా 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 అని పాట పాడుతుండ్రు. ఫిల్లి దుంకింది. అప్పుడు కట్ చేస్తాం మనం సీన్. ఇది ఇలా బోరింగ్ ఉంటుంది, బోరింగ్ కాడ దూఫైతే లీలదానికి పోతారు మీరు. ఆ ఫీన్ కొత్తనికి పోతారు, ఆ ఫీన్గా వచ్చి బోరింగ్ కొడుతుంటారు. ఫీనుగు ఫీనుగు కొట్టుడు మీరు, లీలు రావుడు ఫీనుగు కొట్టుడు, ఫ్యానింగ్ చేస్తాం దయ్యానికి మీకు అక్కడ కట్టు. ఆ ఊర్లో మొత్తము బోరింగ్లే ఉంటాయి, ఎందుకున్నాయి ఎవరు కొడుతుండ్రు ఎవరికి అర్థం కాదు, కరెంటు లేకుండానే నీళ్ళు వస్తుంటాయి. ఆ ఊళ్ళ ఊళ్ళ మొత్తం ఇదే కథ. అక్కడ ఒక గుడి ఉంటుంది ముదమాంబ గుడి అని. ముదమాంబ గుడి డిశ్చార్జ్ చేయదు, ముదమాంబ గుడి మూసేస్తారు, తేడా గుడి మూసేస్తారు, వీరో వెళ్తారు. ఆ సినిమా అయితే ఆ సినిమా అయితే ఏది ఇది విరూపాక్ష ఆల్రెడీ తీసేసిండ్రా? తీసాను. కార్తిక్ నాదే చెప్పిన నేను ఆల్రెడీగా, కార్తిక్ నాతో తిరిగొద్దు అని చెప్పిన, కాఫీ కొట్టేసిండా కార్తిక్? మరి సుకుమార్ గారి దగ్గర అశ్విన్ కదా. సుకుమార్ గారి దగ్గర ఎవరు పెట్టించారు సార్? నేను ఫోన్లో మాట్లాడి ఆల్రెడీగా ఫోన్ కలుపుకుని నేను మాట్లాడతా. నేను సుక్కు మనోడే పెట్టుకో అని చెప్పిన, నాకు ఇప్పటికి సుక్కు కాల్ చేస్తాడు కాల్ చేసి మన డౌట్ ఎప్పుడు చెప్పలేదు మీ గురించి. ఆయన చెప్పలేడు అంటే నేను సోషల్ మీడియాలో పెట్టుకోను, ఎందుకంటే మేము సోషల్ మీడియా కాదండి, మామూలుగా చెప్పుంటారు అంటే కొలీగ్స్ కదా మేము, మామూలుగా మాటలు కూడా చెప్పలేదు. చెప్పలేదు ఎందుకు, ఇప్పుడు క్లోజ్ ఉండేటోళ్ళు నిజంగా హార్టెడ్ హోల్ హార్టెడ్ ఉన్నోళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు ఫ్లేవర్ చూసినా మనకి ఎట్లా ఆగాల్సింది ఇన్సిడెంటల్ గా. ఆల్రెడీ నేను ముదమాంబ అనగానే సందనేని ఫక్కకే సార్ రుద్రారము, మీరు తీసింది రుద్రారమే అది రుద్రారం. కాఫీ కొట్టేసిండ్రు, నో ప్రాబ్లం, ఓకే సార్ అందరు మంచి ఉండాలి. మన లైన్లు చాలా, ఇప్పుడు ఫుష్ ఫాటూకి మనం వీడియో కాల్ వర్క్ చేస్తున్నాము. సుక్కు కాల్ చేస్తుంటాను, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆయనకు కొన్ని క్లైమాక్స్ లో కొన్ని రావు. మీకు క్లైమాక్స్ సెకండ్ లో ఇచ్చేస్తా సార్, క్లైమాక్స్ బాగా చేస్తారు. ఏళ్ళు మరత పెట్టిన అనుకో ముదమా క్లైమాక్స్ అంతే సార్. అప్ప మనం ఒక్క చిట్కన వేలు లేకుంటుందా, ఇది సెంటర్ రైల్తోనే అయిపోతుంటాయి అనమాట. మీకు చాలా టాలెంట్ ఉందండి సార్. మీరు క్లైమాక్స్ చేశారంటే ఇప్పుడు ముచ్చట ఏంటంటే నేను కథ చెప్పడానికి వచ్చిన, నా కథ ఆల్రెడీ తీసేసి మీరు తీసిన కథ గురించి తెలుసుకుందాం. ఇక ఇంట్లో వీరో ఏని మంచిగా ఆల్రెడీగా సక్సెస్ గోల్డెన్ లీగ్ కాబట్టి కళ్యాణ్ సార్ తో కూడా చేసి వచ్చింది, ఇంకా ధనుష్ తో చేసి వచ్చింది. మేడం సార్ మేడం అంతే అన్నట్టుంది. ఎట్లా అనిపించింది హీరోయిన్ తో? అందరికంటే ఫస్ట్ సెలెక్ట్ చేసింది మేమండి తెలుగు సినిమా వరకు, కాకపోతే నాకు కొంత డిలేస్ వల్ల కొంత ఆవిడ వేరే సినిమాలు చేసి సక్సెస్ఫుల్ అయ్యి వచ్చింది. చాలా మంచి పర్ఫార్మర్, బాగా చేస్తుంది. నాలుగైదు ఈ భాషలలో వస్తుంది అంట కదా సార్ ఇది? అవును, ఈ పాన్ ఇండియా లెవెల్ అంత. ఈ డబ్లింగ్ అనేది ఇప్పుడు అన్ని భాషలలో మీరే చెప్పుకున్నా? అంటే తమిళ వరకు నాకు పర్లేదు అండి, కన్నడ మలయాళం అంటే మనకు రాదు. మీరు తమిళనాడులో మాట్లాడితే వినాలని ఉంది నాకు. ఏ
అనుభవ పేసలా తమిళ పేసలా తమిళ తరి తమిళ స్కూలింగ్ అంతా చెన్నై కదండి మనకి చెన్నైలో టీనగర్ టీనగర్ మీరు ఆల్రెడీగా సుప్రీం హీరో మీరు చేయనివి లేవు క్యారెక్టర్లు కొత్త కొత్త ఇప్పుడు మన చిరంజీవి సార్ కొన్ని తీసుకుంటుంటారు కదా పాటలు ఇప్పుడు ఇంట్లో సెంటిమెంట్ అది అప్పట్లో డైరెక్టర్ కోరుకొని వాళ్ళు సెలెక్ట్ చేస్తే వాళ్ళు చేయించారు వాళ్ళు చేశాను అంటే ఆయన వాళ్ళ తగ్గట్టు నేను చేసేవాడిని ఆ సెలెక్షన్ అంటే ఏం లేదు ఎప్పుడైనా కానీ డైరెక్టర్ ఫస్ట్ డైరెక్టర్ చాయిస్ డైరెక్టర్ గారు ఏవైతే ఫీల్ అవుతారో అది చేస్తాం దాని తర్వాత నుంచి కొద్దిగా మనం ఆపేసాం రీమిక్స్ అవన్నీ ఆపేసాం అంటే డైరెక్టర్ అనగానే కార్తిక్ గురించి చెప్పుకోవాలి అంటే అప్పుడు ఎప్పుడో 8-8 ఏళ్ల కింద ఒక సినిమా తీసిండు అప్పుడు ఇంత మార్కెట్ లేదు మళ్ళా ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చుడు లేట్ అవ్వచ్చు కానీ వచ్చుడు మాత్రం ఫక్క అన్నట్టు పవన్ సార్ డైలాగ్ లెక్క మీరు గట్టిగానే వస్తుండ్రు ఊకొనుకొని 5 భాషలలో అంటే ఫైన్ ఇండియా అంటే గ్రేట్ కదా ఇప్పుడు అన్ని భాషలలో వస్తున్నారు విందీల కోత కూడా డెఫినెట్లీ ఒకటి ఏంటంటే కథ లాగిందండి కథ సెలెక్ట్ చేసుకుంది హీరో హీరోయిన్ క్యారెక్టర్ యాక్టర్స్లు ఎవరు చేస్తే బాగుంటుంది కథ సెలెక్ట్ చేసుకుని వచ్చింది మేము ఎవరు ప్రొడ్యూసర్ అని చెప్పి చెప్పి కూడా కథ సెలెక్ట్ చేసుకుంది అంటే కథ నేను నమ్మేది ఏంటంటే కథ లాక్కుంటుంది ఏ ఏ అవసరం ఏదైతే అవసరం ఇప్పుడు ఫర్సాద్ సార్ మీకు సుట్టాలు అవుతారా అట్లేం లేదండి అంటే మన సినిమాలు ఎక్కువ ఉన్నాయి కదా అందులోనే అంటే బాగా కంఫర్టబుల్ టైప్ ప్రొడ్యూసర్స్ అండి నాకు బాగా ఇష్టం నాకు ప్రసాద్ గారు కానీ దిల్రాజ్ గారు కానీ గీతార్జ్ కానీ అనిల్ సుఖర గారు కానీ వీళ్ళు నాకు బాగా కంఫర్ట్ బాగా చూసుకుంటాం అందుకని నేను చేస్తాను సినిమా మొత్తం ఒక గ్రామమే కట్టింటారంట కదా డైరెక్టర్ చెప్తున్నాడు ఒక చిన్న గ్రామం కట్టాం అంటే దానికి తగ్గట్టు మేము ప్లాన్ చేసుకుని కట్టాం సినిమాకి ఏవైతే అవసరమో దానికి తగ్గట్టు ఓ టెంపుల్ సర్పంచ్ ఇల్లు ఉండే జనాల ఇల్లు అన్నీ కట్టాం మీకు దయ్యాలు అంటేనే మీకు బుగులు లేదు ఆల్రెడీగా హనుమాన్ల భక్తుడే కదా మీరు అయినప్పుడు మీకేం బుగులు పిలుస్తారు కదా ఇప్పుడు అంటే క్లోజ్గా ఉండి మొత్తానికి అంటే బయట తీస్తే తిఫలు అయితే నిజంగా బుగులు పడతారని సెట్ వేసిరంట కదా సెట్ చేసాం అన్ని ప్రాపర్గా ప్లాన్ చేసాం కథకి ఏవైతే అవసరం కథకి జియోగ్రఫీ ఎలా కావాలి దాంట్లో ఎవరిల్లు ఎక్కడ ఉండాలి టెంపుల్ ఎక్కడ ఉండాలి దాని ప్రకారంగా ప్లాన్ చేసుకొని సెట్ చేసి ప్రతిదీ సెటప్ అయ్యి ఎందుకంటే ఇంకోటి 1979 to 1991 అప్పట్లో జరిగే కదా సో దాని తగ్గట్టు మేము ప్లాన్ చేసుకోవాలి అప్పట్లో సెల్ ఫోన్స్ ఉండవు సెల్ ఫోన్ టవర్స్ ఉండవు అవి లేకుండా చూసుకోవాలి పైగా ఆ పోల్స్ ఉండవు కరెంట్ వైర్స్ ఉండవు దాన్ని అవన్నీ ప్లాన్ చేసుకొని పవర్ చూసుకొని అవన్నీ లేకుండా మేము సెట్ చేసుకొని దాన్ని చేసుకోవట్లేదు చేతిలో దివిటి పట్టుకున్నావు కదా ఎప్పుడన్నా ఎటుకెళ్ళి కాలిపోయినాయి దగ్గర పట్టుకు లేదండి ఇంకోటి కాగడ అదే దివిటి కాగడ ప్రాంతంలో టార్చ్ లైట్లు అప్పట్లో టార్చ్ లైట్ కదా అంటే నిజంగా ఒక్కోసారి జ్వరం పట్టింది ఎప్పుడన్నా ఊపిరాట్లేదు అంటే ఒక చోట మేము షూట్ చేస్తున్నప్పుడు గుహ గుహలో కాగడ వెలిగించి మేము ఊపిరి పీల్చుకోవడానికి సరిపోలే పొగ అయిపోయాం ఎక్కడ చూసా పొగ ఊపిరాడలేదు అండ్ స్మోక్ వేస్తారు కదా స్మోక్ ఒకటి మళ్ళీ పొగ ఒకటి అది మన కాగడలు పొగ ఒకటి ఊపిరి ఆడల ఊపిరి ఆడలేదు మళ్ళీ డైలాగ్స్ చెప్పాలి దాంట్లో డైలాగ్ రాడం కదా అని చెప్పి అంటున్నాం కానీ డైలాగ్ రాట్ల కానీ బాగుంది ఆ సీక్వెన్స్ బాగుంటుంది మొత్తం అది అఘోరా కేవ్స్ అంటారు హ్యాట్స్ ఆఫ్ సార్ నిజంగా ఒక కళాకారుడు ఎప్పుడైనా కూడా తను కాలిపోతూ ప్రపంచానికి కళను పంచుతాడు ఒక అసలు బ్రీతింగ్ తీసుకొని కూడా ప్రాబ్లం ఎంత పెద్ద స్టార్ అయినా నేను చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళి చూసిన ఇట్లా పెద్ద స్మోక్ వేసి డ్రమ్ములతో నీళ్లు కుఫుతుంటే ఆయన అంత ఎనర్జెటిక్ ఉండి అంటే ఇట్లా ఒక్కోసారి ఇట్లా మనకు దగ్గర ఇన్స్పిరేషన్ అండి అంటే మీ ఎంత కష్టపడ్డా కానీ ఆర్టిస్ట్గా చూసేవాళ్ళు చాలా వాళ్ళు ఎంజాయ్ చేయాలి ఎంటర్టైన్ చేయాలి వాళ్ళని వాళ్ళని ఎంత ఎంటర్టైన్ అవుతాయి వాళ్ళు అంత హ్యాపీగా ఉంటుంది సో దాని తగ్గట్టు ఆయన పర్ఫామ్ చేసేవారు ప్రతి సినిమాలో ఆయన కష్టపడేవారు ఎంత కష్టంగా ఉన్నా కానీ ఆయన చూపించారు కదా ఆయన చేసేవారు సో అది చూసి మేము నేర్చుకున్నాం మేమంటే మేమంటే యంగర్ జనరేషన్ అంతా మేము నేర్చుకున్నాం అది మొత్తం ఆయన చూసి మేము ఆయన ఎంత కష్టపడ్డారు చూసి మేము కంప్లైంట్ చేయకుండా ఎలా ఉండాలి ఏదేమైనా కానీ దానికి అధిగమించాలి మనం ఎప్పుడు దాంట్లో లొంగకూడదు అధిగమించడం ఎలాగా దాని తగ్గట్టు మేము చేసాం ఆయన ఒక ఇన్స్పిరేషన్ మాకు
అదే సార్, ఇప్పుడు అంటే మీరు దోస్తాన్లు అనేసరికి ఇంకా మీకు ఎఫర్ట్కి చెడి దోస్తాన్ అంటే మాకు తారక్ సారే అనిపిస్తుంది. నేను చెడి దోస్తాను అసలు తారక్ యాక్చువల్లీ కొద్దిగా నేను ఇండస్ట్రీకి వచ్చే ముందు పరిచయం ఆల్మోస్ట్ నాకు ఒక 9 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ నుంచి చాలా మంచి ఫ్రెండ్ అంటే మా ఇంట్లో వాళ్ళు కాకుండా బయట హీరోస్ నుంచి నాకు సపోర్ట్ వచ్చిందంటే తారక్ వన్ ఆఫ్ ద పర్సన్.